ఏమి ఉండదు ఎవరికాళ్ళు అదే ఓ రకంగా చెప్పాలంటే తిన్న కంచంలో ఊసుకోవడం అంతకు మించేదిలేదు ఇప్పుడు వాళ్ళెక్కడైతే ఎన్టీఆర్ ఏం రేణుకా చౌదరి రెబల్ కాదా అప్పట్లో గొడవలు గొడవలు ఎంతమంది ఎన్టీఆర్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు లేరు అప్పట్లో నాద భాస్కర్ రావు వీళ్ళందరూ ఎవరు టీడీపీ వాళ్ళేగా మరి ఎందుకు వ్యతిరేకించారు ఎప్పుడు కూడా ఒక సమస్య ఉంటానే ఉంటుంది అయితే ఏంటంటే తెలుగుదేశానికి వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే నియోజకవర్గాలకు ఒకళ్ళని ఫిక్స్ చేశాక వాళ్ళకి భరోసా ఇవ్వాలి నువ్వే ఈ నియోజకవర్గం అనేటువంటిది మధ్యలో ధనమున్నోళ్ళు బలమున్నోళ్ళు రికమెండెడ్ క్యాండిడేట్లు వచ్చినప్పుడు వీళ్ళని తొక్కేస్తారు వలన వాళ్ళల్లో ఎప్పుడూ కూడా ఒక భయం ఉంటుంది ఇంకోటి సెక్యూరిటీ లేదు అప్పుడేమవుతుంది అదే సమస్య దానికి అంటే ధనవంతుల ప్రభావం కొన్ని ల్యాబీల ప్రభావం పార్టీ మీద బలంగా ఉంటుంది అప్పటిదాకా గట్టిగా అనుకున్నటువంటి మనిషి అకస్మాత్తుగా ఏమైపోతాడు ఇప్పుడు కైకలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన్ని తీసేసి తర్వాత బీజేపీకి ఇచ్చారు అప్పుడు ఏమైపోయింది దెబ్బ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంగవీటి రాధా ఉంది తనకేం సీటు కావాలి విజయవాడ సెంట్రల్ కావాలి బట్ తనని తీసుకున్నారు ఏమని తనని తీసుకున్నారు ఎవరికి తెలియదు అప్పుడు అక్కడ ఉమాకి అసంతృప్తి అయింది రోజుల్లో ఇప్పుడు రాధాకి ఎలా సంతృప్తి పరుస్తారు ఉమాన ఎలా సంతృప్తి పరుస్తారు